ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యహోవయందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. కీర్తనల గ్రంథము 25:12-13. సహోదరి సహోదరులారా, యహోవాను స్తుతించుడి. యహోవయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటనుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారు వ్యాజ్యము గలుచును. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనియకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది అని. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు గనుక, కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడెవనికిని ఆయనను బయలుపరచను ఉద్దేశించినో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని. ప్రియులారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి అందు నీతి నివసించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును నీవు వానికి బోధించేదవు గనుక నీకు స్తోత్రములు. తండ్రి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలనని, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలనని, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలనని నీవు సెలవిచ్చావు. దేవా, మేము నీయందు భయభక్తులు కలిగి మా మీద నీకు ఆడి ఎత్తుకొని నీయందు నేర్చుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ దినపు రాగడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు, మేము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండుటకు కృపచూపమని, మా ప్రాణములకు నెమ్మది నీవే కలుగజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.